నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. కుబీర్ మండలంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పర్యటించారు. అదేవిధంగా కుబీర్ మండలంలోని 7 గ్రామాలకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కస్రా గ్రామంలో బతుకమ్మ చీరలను పంపించేశారు. మరి అదే విధంగా జడ్పీటీసీ రామచంద్ర గారికి వర్ణం రవికుమార్. హలో, అందరికి అందరికి చేయనిస్తారు. ఒక 5 నిమిషాలు మళ్ళా కొందరు రైతులకు ఇక్కడ రైతు బంధు చెక్కులు రాలే సార్. అది ఏం ప్రాబ్లంతోనూ రాలే సార్. మళ్ళీ కొందరికి పాస్ పుస్తకాలు కూడా అంటే పెండింగ్ పడ్డాయి సార్. అది కూడా చేసేయాలా సార్? కొన్ని కొత్త పెన్షన్లు కూడా కొందరికి లేవు సార్. అవి కూడా చేపిస్తే బాగుంటుంది, చేపిస్తే మంచి ఉంటుంది సార్. మళ్ళా మా గ్రామంలో ఒక విద్యుత్ ట్రాన్స్ఫారం చిన్నది ఉంది సార్. అది లైట్ వీక్ అవుతుంది సార్. ప్రొద్దున పూట బాగా ప్రాబ్లం అవుతుంది సార్. అది ఒకటి ఇప్పిస్తే బాగుంటుంది సార్. బస్సు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు సార్. మరి మా ఇంట్లో దయచేసి సార్కు ఎన్నోసార్లు వచ్చినప్పుడు కూడా సార్ మాకు రోడ్ కావాలా సార్, మాకు రోడ్ కావాలా, ఒకసారి గోవిందపల్లి అంటున్నప్పుడు వచ్చిన ఉండే, మళ్ళా మా నాన్నమ్మకు ఆరోగ్యం బాగలేకుండా అప్పుడు కూడా వచ్చిన ఉండే సార్, మాకు రోడ్ కావాలా, ప్రతిసారి వచ్చినప్పుడు రోడ్ కావాలా సార్, రోడ్ కావాలా. అయితే మనకు ఎన్నో ఇళ్ళ కళ ఉండే, అయితే అది ఈ రోజు నెరవేరుతున్నది. అయితే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఏదైతే మా గ్రామానికి చెప్పారు, మా ఊరికి పొద్దున 8 సాయంత్రం పదరెట్టి బస్సు ఉండే సార్. మాకు బస్సు ఎప్పుడైతే చొండి కుబీర్ రోడ్ అయిందో మేము అప్పటి నుంచి పైదలు అయిపోయినాం. అయితే దయచేసి ఒక 2-3 ట్రిప్లను ఉంటే బాగుంటుందని కోరుతున్నాం. ఇప్పుడు మీరు బెంచ కావాలంటే ఇక్కడ నుంచి మాకు ఆటోకు 10 రూపాయలు సార్ ఛార్జీలు, ఆటోకు 10 రూపాయలు 4 కిలోమీటర్లు. నన్ను అక్కడి నుంచి అక్కడికి పోవాలా? అదేవిధంగా ఒక ఆటో వెళ్ళాలంటే కూడా 2 వెళ్ళదు, ఒక్కొక్కరికి వెళ్ళదు. ఆ ఆటో 2 వెళ్ళాలంటే టైం పడుతుంది. ఎవరైనా చనిపోయినంటే కూడా ఎంత కష్టం అంటే, ఎవరు మా చుట్టాలు రావాలంటే ఇప్పుడు ఒక్క మాటలు చెప్పాలంటే మా ఊరికి పిల్ల అయ్యాలంటే కూడా ఊరికి సౌకర్యం లేదనే పరిస్థితి అయిపోయింది. మరి ఇప్పుడు లైన్ ఉందా సార్? లైన్ లేకుండా ఇప్పుడు కొత్త మరి రెస్పాన్స్ కేసీఆర్ గారు అన్నం చేశారు. ఇక్కడ ఇల్లు పక్కకు వాళ్ళ స్థలం ఉంటే అక్కడ చేద్దామని చెప్పి అట్లా చూడండి. లేకుంటే ఒక ఊర్లో ఒకటి అంటే లేని పరిస్థితుల్లో ఇట్లా ఊళ్ళో ఒక ఎకరం అట్లా 2 ఎకరాలు ఉంటే అట్లా ఉంటే మంచిగా ఒక కాలనీ తిరిగి అవుతుంది, దానికి అన్ని సౌకర్యాలు చేయొచ్చు. అట్లా లేని సమయంలో ఎవరి ఇల్లు పక్కన అట్లా ఇక్కడనేనా? దీన్ని తీసేస్తారా? తీసేస్తాం. సరే, దాంట్లో మరి మీ గ్రామాల నుంచి కూడా కొద్దిగా కట్టాలి డబ్బు. ఎంతవరకు కడతారు? తర్వాత రిజిస్ట్రేషన్ చేపిద్దాం, రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత సర్వే చేయించి ఎస్టిమేట్ చేయించి మీటింగ్ మినిస్టర్ గారు అవుతారు, అయిన తర్వాత చేయించారు. కలసా చెండు వరకు గ్రావల్ రోడ్డు, చెండు నుంచి కలసా దాకా కొద్ది మధ్య వరకు అయింది. మన 2 లక్షలతో చేసినాం, మిగతా అయితే ఇంకా 2 లక్షలు అయితే అయితే కాదు, ఇంకా సగం ఉందా? సగం ఉంటుంది. మంచి మధ్య అంగన్వాడీ భవన్ నిర్మాణం. ఇప్పుడు కొత్త పంచాయతీ అయినా బిల్డింగ్ లేదు, కిరాయిదారు ఉన్నారా మీరు? కిరాయిదారు ఇది రైతు బంధు చెక్కులు రాని వారికి చెక్కులు మరి పదవుతుంది. ఇది అవుతుంది ఇప్పుడు అప్పటికి స్టార్టింగ్ 3 నెలల కింద బాగుండేది, కొందరికి వచ్చినాయి కదా మధ్యన, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు స్టార్ట్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కనుక వాళ్ళు అదే పని మీద ఉన్నారు చేస్తారు, అవి కూడా చెప్పి చెప్తున్నాను.
కొత్త పెన్షన్ మెడికల్ పెన్షన్స్ ఉన్నాయి కదా, పిఎం ఎన్నికలు కూడా రాబోతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ మరి ఇప్పుడే మీరు అంటే ఇంకా కన్ఫర్మేషన్ కావాలి, సాయంత్రం వరకు కన్ఫర్మేషన్ అవుతుంది. మరి నిన్నల మైల అంటే పర్వాలేదు. మరి మొట్టమొదటగా నేను చెప్పేది ఏంటంటే కొత్త పంచాయత్ కొత్తగా గ్రామ పంచాయత్ అయింది, అది కూడా మహిళకు వచ్చింది. అందువల్ల మీరందరూ కూడా ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా చేస్తే బాగుంటుందని మీ అందరూ కూడా కోరుతున్నాం. మీరందరూ కూర్చొని ఆలోచించి గ్రామస్తులు కానీ ఆమ్మది గారు కానీ మరి ఏకగ్రీవం చేస్తే బాగుంటుంది. దానికి ఇంకా కేసీఆర్ గారి నుంచి ఎక్కువ నిధులు వస్తాయి, ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. బైన్సా మండలంలోని మిర్జాపూర్ వద్ద మిషన్ భగీరథ పైపులు లీకేజ్ కావడంతో వృధాగా నీరు పోతున్నాయి. గంటల సమయం గడుస్తున్నా అధికారులు స్పందించడం లేదు. నిర్మల్ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ చలన్ విధానాన్ని ఈ రోజు నుండి ముదో నియోజకవర్గంలో ప్రారంభించారు. పట్టణ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చలన్ బిల్లును మీ సేవలో కట్టాల్సి ఉంటుంది, 10 సార్లు కట్టలేకపోతే మీ వెహికల్ను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. నిన్న నిర్మల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ చలానా అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి నుంచి మేము ఈ చలానా అంటే ఎంవీ యాక్ట్ రూల్స్లో ఎవరైతే అధిగమిస్తారో వాటిని ఈ చలానా ఇస్తున్నాం. ఈ చలానా అనేది ఈ స్పాట్లోనే డబ్బులు పేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే
ఏ వయలేషన్ ఉంటుందో ఆ వయలేషన్లో మేము ఈ చలాన్లో ఎంట్రీ చేస్తాము, ప్రింట్ కూడా తీసి ఇంటర్నెట్ ఇచ్చేస్తాము. వాళ్ళు ఈ సేవ ద్వారా కానీ లేదా ఆన్లైన్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగానైనా వాళ్ళు పే చేసుకోవచ్చు. ఇది 10 సార్ల కంటే ఎక్కువ సార్లు ఈ ఇది ఏ విధంగా ఫైన్లు పడతాయో వాళ్ళ బండి సీజ్ చేయబడుతుంది. అదేవిధంగా ఓనర్షిప్ మారకున్నా ఇంకేమైనా రూల్స్ పాటించకున్నా కూడా మేము ఈ చలాన్లో ఫైన్ చేస్తున్నాము. ఇట్టి విషయాన్ని మేము అందరికీ చెప్పదలుతున్నాం. ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, వెహికల్ సంబంధించిన రూల్స్ కూడా పాటించండి, వెహికల్ పర్చేజ్ అండ్ ఇన్సూరెన్స్ ఇలాంటి రూల్స్ అందరూ పాటిస్తే అందరికీ బాగుంటుంది. ప్రభుత్వం స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్లను తగ్గించి అనుగదొక్కితే సహించమని ముదోన్ మండల అఖిల పక్ష కన్వీనర్ రోళ్ళ రమేష్ అన్నారు. దాదాపు ఎన్నో సంవత్సరాలుగా మన బీసీల ఓట్లతోని రాజ్యాలు ఏలుతున్నటువంటి వారందరూ కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు ఉంచడం సంతోషించదగ్గ విషయమే. కానీ ఈ కేసీఆర్ గారు ఇప్పుడు బీసీల యొక్క రిజర్వేషన్ శాతాన్ని 34 నుంచి 23 తగ్గించడం అన్నది బీసీలను అణగదొక్కి బీసీలకు అన్యాయం చేయడమే అన్నది మా యొక్క వాదన. ఎందుకనేనంటే ఈయన కూడా పోయిన 5-4.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగినటువంటి ఎలక్షన్లలో దాదాపుగా 34% రిజర్వేషన్ పైననే బీసీలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు మిగతా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిపించడం ఈయననే జరిపించినారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ 34% 23 తగ్గించడం అన్నది ఆయన యొక్క విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. ఎందుకనంటే దాదాపు అన్ని గ్రామాలలో బీసీలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఈరోజు కష్టపడి పనిచేసినటువంటి బీసీ నాయకులు అనగదు. క్యా పాలసీ ఏ నియమాలు సెంట్రల్ గవర్నమెంట్ మే మండల్ కమిషన్ జబ్ విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ థే మండల్ కమిషన్ బీసీయో కే లియే జబ్ రిజర్వేషన్ నహీ థా 30% రిజర్వేషన్ దేనా బోల్ కే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా సెంట్రల్ గవర్నమెంట్ విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ జబ్ రహే జబ్ తో ఏ మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కరే తో అప్నే స్టేట్ మే తో 30% థా హీ థా తో అభి క్యా కరే బోలే తో కేసీఆర్ అభి 23% రిజర్వేషన్ ఈ పాలిటిక్స్ మే లాయే. ఇస్కా మక్సద్ ఐసా హోతా కి బాద్మే ఫ్యూచర్ మే క్యా హోతా బోలే తో అభి జో రాజనీతి కా ఇన్కో రాజనీతి మే అభి ఖుందల్ దే రే బీసీ లోగోన్ కో తో హమారా యే అంబేడ్కర్ సంఘం సే ఎస్సీ లోగోన్ సే యహీ వినంతి హై కి జో భీ రిజర్వేషన్ హై జైసా భీ రిజర్వేషన్ హై జో భీ థా బీసీయో కే లియే రన్ దో యా ఎస్సీయో కే రన్ దో ఎస్టీయో కే లియే రన్ దో యే గరీబ్ లోగోన్ కో దబానే కే లియే పాలిటికలీ దబానే కే లియే యే రిజర్వేషన్ 23% కరా కే తో హమ్ ఇస్ ఇన్కో వినంతి కర్నా చాతే హై ఔర్ యే భీ బాత్ దోహరానా చాతే హై కి కిసీ తరహా సే అగర్ ఆప్ రిజర్వేషన్ కో భీ ఛే తో హమ్ ఇస్కే సాత్ అప్నే మండల్ లెవల్ మే డిస్ట్రిక్ట్ లెవల్ మే ఔర్ స్టేట్ లెవల్ మే గడబడ్ కర్నే కి కోశిష్ కర్తే ఔర్ కిసీ తరహా సే 30% రిజర్వేషన్ లానే కి కోశిష్ కర్తే. ధన్యవాద్. అవమ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.